శ్రీ కనిమూరి బాపరాజు గారిని సందేశం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, దసరా శుభాకాంక్షలు. పూజ్యులు పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పినట్టు అల్లాయ్ బల్లాయ్ కార్యక్రమానికి తొలిసారిగా రావడం జరిగింది. 15 సంవత్సరాలు చేస్తా ఉన్నారంట. ఈ కార్యక్రమం ఆయన ఒక్కడికే సాధ్యం. ఎందుకంటే ఆయన బోళాశంకరుడు, కర్మలనేటువంటి మహామనిషి కాబట్టి ఈ ప్రోగ్రాంకి పెట్టే అర్హత పూర్తిగా ఆయనకు ఉంది. అందుకని ఇలా పార్టీకి అతీతంగా అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే రీతిగా హనుమంతరావు గారు గుర్తుందో లేదో సద్భావన యాత్ర రాజీవ్ గాంధీ గారు చైర్మన్ గారు మొదలుపెట్టారు, కానీ కంటిన్యూ చేయలేకపోయారు. ఈ మహానుభావుడు స్టార్ట్ చేశాడు, పూర్తి చేయడం కాదు, అలా కంటిన్యూగా తెలంగాణకి మొదటి లేనటువంటి కార్యక్రమంగా నడుస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సద్పేరు దొరుకుతున్నా చాలా సంతోషం. నువ్వే స్టార్ట్ చేసావన్నా, కంటిన్యూ చేయాలి, చాలా సంతోషం. సద్భావన యాత్ర రాజీవ్ గాంధీ హృదయం ఎంత గొప్పదో ఈ దత్తాత్రేయ హృదయం మంచిది కాబట్టి ఆ కార్యక్రమం నడుస్తా ఉంది, చాలా సంతోషం. మరోసారి శుభాకం తెలుపుకుంటూ ధన్యవాదాలు కుటుంబానికి, కూతురికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రామచంద్రరెడ్డి గారు ధన్యవాదాలు.